ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. అందున వేసవిలో ఉల్లిపాయ చేసే మేలు అంతా ఇంత కాదు. ఎండవేడిమికి వడదెబ్బ కొట్టే సూచనలున్న ఉల్లిపాయ వాసన చూస్తే మంచిదంటారు. అంతేకాదు, ఉల్లిపాయ అనేక రకాల క్యాన్సర్లను తగ్గిస్తుందని, చర్మ సౌందర్యాన్ని పెంపొందిస్తుందని, ముఖ్యంగా మానసికంగాను సంతోషంగా ఉంచుతుందని చెబుతున్నారు పోషక నిపుణులు. ఎందుకంటే వీటిలో విటమిన్లు, ఖనిజాలు వంటి పోషకాల శాతం చాలా ఎక్కువ. ఓ కప్పు ఉల్లిపాయ ముక్కల నుంచి 2 గ్రాముల ప్రోటీన్, దైనందిన జీవనానికి అవసరమయ్యే విటమిన్ సిలో 10% లభ్యమవుతాయి. ఉల్లిపాయలోని ఆర్గనో సల్ఫర్ మూలకాల కారణంగా పొట్ట, గొంతు, పేగు క్యాన్సర్లు రాకుండా ఉంటాయి. అంతేకాదు, వీటిలో ఉండే విటమిన్ సి క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ ను సమర్థవంతంగా అడ్డుకుంటాయి. ఇంకా ఉల్లిపాయలు ఎక్కువగా తీసుకునే పురుషుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా తక్కువ అని నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ పరిశీలనలో తేలింది. ఉల్లిపాయల్లోని ఫోలేట్లు డిప్రెషన్ కు కారణమైన హోమోసిస్టిన్ అనే హార్మోన్ శాతాన్ని నియంత్రిస్తాయట. ఉల్లిపాయలో సమృద్ధిగా ఉండే సి విటమిన్ చర్మానికి, జుట్టు పెరుగుదలకి తోడ్పడుతుంది. ఇందులోని క్రోమియం మధుమేహాన్ని నియంత్రిస్తుంది. ఉల్లిపాయలో తేనె కలిపి తాగితే జ్వరం, జలుబు, అలర్జీలు తగ్గుతాయని తేలింది. పచ్చి ఉల్లిపాయను నమలడం వల్ల నోట్లోని బ్యాక్టీరియా పోయి దంతాలు, చిగుళ్లు పుచ్చుకోకుండా ఉంటాయి. ముక్కుల్లోంచి రక్తం కారుతుంటే చిన్ని ఉల్లి ముక్కను వాసన చూస్తే రక్తం కారడం ఆగుతుంది. పచ్చి ఉల్లిపాయ తింటే చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.